బాలసుబ్రహ్మణ్యం గారు, ముందుగా అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఉందంటారా? నేను కనపడట్లేదు మీకు. అంటే మీకు ఇప్పుడు అధికారంలో ఉంటేనో లేకపోతే ప్రతిపక్షంలో అంటే పూర్తిగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటేనో పార్టీ ఉన్నట్టండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ నినాదం అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని పెట్టారో, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం, ఆ స్ఫూర్తితోటి ఆ నినాదం యొక్క స్ఫూర్తితోటి ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు గడిచిన 17 సంవత్సరాల కాలంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే, అధికారం కోల్పోయి ఉన్నా సరే, ఇక్కడ కార్యకర్తలు ఎవరు కూడా తమ యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అలా ప్రతి చోట కూడా మీరు తెలుగుదేశం కార్యకర్తలని, తెలుగుదేశం నాయకులను చూడొచ్చు. ఎందుకంటే మీకు అంటే మీరు రీసెంట్గా చెప్పాలంటే గడిచిన సంవత్సర కాలంలో కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసి మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ రోజున బయటకు వచ్చి ముందరగా అలాంటి వారికి సహాయంగా నిలబడిన వ్యక్తులు ఎవరున్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది హైదరాబాద్తో మొదలుపెట్టుకుంటే అటు ఖమ్మం కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, అంటే మీరు ఎక్కడన్నా సరే వెళ్ళి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సొంత డబ్బులు బయట తీసుకొచ్చి వంటలు చేయించి ఎవరైతే అన్నార్థులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో అలాంటి వారికి భోజనం సదుపాయం కల్పించి, మంచినీళ్ళు ఇచ్చి, ఎక్కడెక్కడైతే మందులు అవసరం ఉందో అలాంటి వారు మందులు అందించి, ఏ ఇతర రాజకీయ పార్టీలో కూడా స్పందించిన టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుగా బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు మీరు చూడవచ్చు. అంటే ఆ ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వద్ద మాత్రమే ఉంది. తర్వాత ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా స్పందించిన టైంలో ఇమ్మీడియట్గా స్పందించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఎల్రమణ గారు అటు కేంద్ర అంటే పిఎం రిలీఫ్ ఫండ్కి, అదే రకంగా సీఎం కేర్కి రెండుటికి కూడా తలా ₹1,00,000 డొనేట్ చేసి ఆయన యొక్క గొప్పతనం చాటుకున్నాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులే ఓడిపోయారు. మరి దాని మీద మీ అభిప్రాయం? గెలుపోవటంలోనే సహజం అండి రాజకీయాల్లో. అంటే ప్రతిసారి గెలవాలని ఎక్కడ రూల్ లేదే. అంటే గెలిచి ఆల్మోస్ట్ పార్టీ గెలిచి 19 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా అయిపోతుంది అవ్వచ్చండి. ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీరు ఇవాళ మేము తోపులం, మేము తురుములం అని చెప్పుకుంటుంటే బీజేపీ వాళ్ళ ప్రస్థానం మొదలైంది 2 సీట్లతోటి. అంటే బీజేపీ బలపడిందని మీరే చెప్తున్నారా? అంటే ఇవాళ వాళ్ళు కేంద్రంలో 2సారి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని మాకు అడ్డు అదుపు లేదు, మేము తోపులం తొప్పేలం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అలాంటి పార్టీ ప్రస్థానం ఏ రకంగా మొదలైందని చూసుకోండి మీరు. 2 సీట్లతో మొదలైంది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఒకరే గెలవాలి అన్న రూల్ ఎక్కడా లేదండి. గెలుపోవటంలోనే సహజం వాళ్ళ రాజకీయాల్లో. సో ఇవాళ ప్రజలు వారి యొక్క విధానాలు లేదా వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలకు ఆకర్షితులై కొంత ఇదయ్యి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారేమో. మీకు చరిత్ర చూసుకోండి, తెలుగుదేశం పార్టీ ఆరోపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఏ పార్టీ యొక్క అధికారంలో జరగలేదు. మీరు చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది. గత 40 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, జరిగిన అభివృద్ధి కానివ్వండి, మీకు మరి ఏ ప్రభుత్వంలో జరగలేదు. సో మీరు గెలుపోవటంలోనే మీరు కొలమానంగా తీసుకుని కనుక మీరు మాట్లాడితే అంతకంటే హాస్యాస్పదం ఇంకేముండదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.